మీద నమ్మకంతో వదిలేశారండి. నేను ఆంజనేయ స్వామి నమ్ముకుంటూ ఆంజనేయ స్వామి భక్తితోటి నన్ను నెంబర్ వన్ హీరోయిన్ చెయ్యి, నేను నిరంతరం నిన్ను పూజిస్తూ ఉంటాను, నిరంతరం నీ పాదాలను మాత్రమే నమ్ముకుంటాను అని ఒట్టు పెట్టుకుని వెళ్ళాను. నేను ఒట్టు పెట్టుకుని వెళ్ళాను. అది ఆ స్వామిని కోరుకున్నాను. ఆ స్వామి ఇచ్చాడా? నా మనసులోనే నేను నియంత్రించుకుని సబ్ కాన్షియస్ మైండ్ లో నేనే దాన్ని నియంత్రించుకున్నానా? అది డిస్కషన్ అనవసరం. బట్ ఆ స్వామే నన్ను ఈ పొజిషన్ లో పెట్టాడు. నా కుటుంబం ఈరోజు చాలా బాగుంది. అమ్మా నాన్నలు గర్వించేవారు, అలాగే నా తమ్ముళ్ళు వాళ్ళందరూ అభివృద్ధిలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్, ఇంతమంది వచ్చారు అంటే గనక నా నిబద్ధత, నా క్రమశిక్షణ, ఏ ఒక్క చెడు అలవాట్లకు లోను కాకుండా నా ఆరోగ్యాన్ని చూసుకుంటూ నేను ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలను, ఏమైనా సాధించగలనంటూ ఈ రోజు కూడా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ రోజు కూడా నేను ఆహార నియమాలు ఉంటాను. ఈ రోజు కూడా నేను చాలా డిసిప్లైన్ గా ఉంటాను. కాబట్టి ఈ రోజున వాల్టేరు వీరయ్యలో చూశారు. ఈ రోజున మీలో ఒక 4000 మంది స్టూడెంట్స్ నా చిత్ర రూపంలో నిలబడి మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఈ రోజున, థ్యాంక్ యూ. అలా నిలబడి నాకు ఆ చిత్రాన్ని టాప్ యాంగిల్ లో చూసినప్పుడు ఎంత ముచ్చటగా ఉంది అంటే అంత ఇంత కాదు. నేను ఆ చిత్రాన్ని నేను కాంప్లిమెంట్ గా తీసుకుంటూ దాన్ని నేను పదిలపరుచుకుంటాను ఆ జీవితాంతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. కాబట్టి మీరందరూ కూడాను ఎలాంటి వ్యసనాలకి లోనైతే కనుక మీ జీవితం దాంతో ఫుల్ స్టాప్ అయిపోతుంది. మీకు అది కావాలా? ఒక్కొక్కరు హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, ఒక అబ్దుల్ కలాం లాగా వెళ్ళాలి, ఒక అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి మనందరం అని అనుకుంటే గనక ఈ రోజున చిన్న చిన్న ప్లెజర్స్, చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్నవన్నీ సాక్రిఫైస్ చేయాలి. చెయ్యండి, మీరు అద్భుతాలు